నస్తే మనము కొన్ని మంచి పదాలు అంటే మనము పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి ఎటువంటి మంచి వినయమైనటువంటి పలుకులు నేర్చుకుని ఉంటే మనము ఆ విధంగా మంచి చక్కగా మాట్లాడగలుగుతాం అనమాట శిరోధార్యం అంటుంటారు శిరోధార్యం అంటే ఇది శిరస్సు కదా శిరోధార్యం అండి శిరస్సు మీద ధరించబడినటువంటిది ఇప్పుడు అంటాం మీ మాట మాకు చాలా శిరోధార్యం అండి అంటారు అని ఇట్లా మంచిగా దండం పెట్టుకుంటారు వాళ్ళకి అంటే ఈ శిరస్సు సహస్రారం వాళ్ళకి కనిపించేలాగా ఇలా దండం పెట్టుకుంటారు అనమాట పెద్దలకి పెద్దల్ని గౌరవించాలి మనం మన సం సనాతన భారతీయ సంస్కృతిలో మనము పెద్దల్ని చూడగానే మన పెద్దల్ని చూడగానే మనం నమస్కారం చక్కగా చేసుకుంటాం ఎవరైనా చూడండి చక్కగా ఇట్లా అంటారు అది ఒక వినయ లక్షణం అనమాట వినయవంతుని లక్షణం అయితే మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము అంటే శిరోధార్యం అంటున్నాం ఇప్పుడు మామూలుగా కూడా చూడండి భగవంతునికి ఏ ప్రీతిగా మనము కొన్ని పుష్పాలు ఆయన పాదాల దగ్గర వేస్తాం ఎక్కడంటే అక్కడ ఇలా వేసి పూజ చేయకూడదు కొంతమంది ఇలా చేస్తారు రాక్షస పూజ ఇలాగా ఉంటుంది మన సినిమాల్లో కూడా కొంతమందిని చూస్తాం ఎవరైనా రావణాసుడి పోర్షన్ కానీ లేకపోతే ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్యకాశపుడి పాత్ర కాని వేస్తున్న వాళ్ళు ఇలా పూజ చేస్తారు మనం ఇలా చేయకూడదు ఎప్పుడు కానీ ఇలా అని ఇలా ఇలా అని ఇలా ఆ వేయడంలో కూడా సర్వసమర్పణ భావంతో ఇక్కడి నుంచి మన హృదయం నుంచి ఇలా వచ్చి మన హృదయ పుష్పాన్ని జత చేస్తూ ఈ పుష్పాన్ని ఆ విధంగా కోరుకుంటూ ఆ నా హృదయ పుష్పం అనమాట ఈ పుష్పంలో ఉంది అనుకుంటూ ఇలా వేస్తాం అనమాట పాదాల దగ్గర వేయాలి పాదాల దగ్గర వేసిన తర్వాత మనం ఒక పువ్వు తీసి మనం ఎక్కడ పెట్టుకుంటాం శిరస్సు మీద ధరిస్తాం అంటే ఆ పాదాలకి మనం డైరెక్ట్ గా నేరుగా అక్కడ మనం ఇలా వంగి దండం పెట్టలేనంత చిన్న రూపం పెట్టుకుంటాం కదండి మరి ఎలా మనం ఎలా అనిస్తాం కనుక మనం ఏం చేస్తాం అక్కడ పాదాల దగ్గర ఉన్న పుష్పాన్ని తీసి శిరస్సు మీద వేసుకుంటాం శిరోధార్యం అంటారు అంటే శిరస్సు మీద ధరించాను అలాగే పెద్దల మాటను కూడా ఏమంటారు మీ మాట శిరోధార్యం అండి మాకు అంటే మీ మాటని మేము తప్పకుండా ఆచరిస్తాము మీరేం చెప్తే అదేనండి అనడానికి శిరోధార్యం అండి మీ మాట ఆ శిరోధార్యం చూడండి ఎలా అయిందో మామూలుగా మనం ఫిజికల్గా చేసేటప్పుడు పూజలో వచ్చి అది ఇక్కడ ధరించుకుంటే పుష్పం కానీ అక్షతలు కానీ ఆ దేవుని యొక్క పాదాల దగ్గర నుంచి తీసుకుని ఇట్లా వేసుకుంటే శిరోధార్యం అది కూడా కానీ ఎప్పుడైతే పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తూ ఏ వినబడిందా నేను చెప్పింది అర్థమైందా నీకు ఆ మీ మాట శిరోధార్యం అండి మీ మాట శిరోధార్యం అండి అని అంటారు అంటే అప్పుడు అర్థం ఏంటంటే హరి చెప్పినటువంటి మాటని మనం ఎక్కడ వేసుకున్నాం మస్తకంలో వేసుకున్నాం ఒక్కొక్కసారి మన టీచర్లు ఏమంటుంటారు పుస్తకంలో కాదురా మస్తకం అంటారు పుస్తకాలు కూర్చొని ఊరికే రాస్తుంటే వాడిని ఎలా మెల్లగా మొట్టిగా వేసి తట్టి పుస్తకంలో కాదురా నీ మస్తకంలో పెట్టుకో అంటాను అంటే పుస్తకంలో ఉన్న విజ్ఞానాన్ని మనం ఎక్కడెక్కించుకోవాలి మస్తకం అంటే తలలో ఎక్కించుకోవాలి మస్తకం అంటే తల శిరోధార్యం ఇప్పుడు మనం ఏం చేయాలి శిరస్సు నుంచి మస్తకానికి వెళ్ళాం అంటే ఇలా పదాలు చూడండి దానికది పుడుతూ వస్తూ ఉంటాయి అన్నమాట ఎన్నో ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి పెద్దలు చెప్పినవి మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ ఫ్లోలో కొన్ని కొన్ని వస్తుంటాయి చూడండి అవన్నీ నిజంగా ఎంతో భగవంతుని సంకల్పం లేనిదే రాదండి కొన్ని కొన్ని మాటలు కొన్ని మంచి విషయాలు చెప్పేటప్పుడు కొన్ని వస్తున్నాయి అంటే అది భగవంతుడు ఇచ్చిన ధార అనమాట ఆ ధారాపాతం ఇచ్చినప్పుడే మనం ఒక పనిని కానీ ఒక మాట కానీ మంచి మాట మాట్లాడడం మంచి పని చేయడం ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సంకల్పం ఉండాలి భగవత్ సంకల్పంతోనే మనం అంటాం ఒక్కొక్కసారి ఇది మాది కాదండి భగవత్ సంకల్పం అలా జరిగింది మీకు ఇచ్చారు ప్రసాదం అంటాం బా మీరు మంచి వాళ్ళని మాకు గుర్తుపెట్టుకొని ప్రసాదం ప్రసాదం తెచ్చిచ్చారు తిరుపతి ప్రసాదం అనగానే అదంతా భగవత్ సంకల్పం అండి అనుకోకుండా మేము ఇటు వచ్చాము చేతిలో ఉన్నది మీకు ఇచ్చాము ఇదిగో అంటాం అంటే ఒక్కొక్కసారి నిజంగా కూడా చూడండి మనం అనుకోకుండానే కొంతమందికి ఒక్కొక్కసారి ఈ విధంగా చేస్తాం అంటే పుణ్యం ఖాతాలో పడిపోయిందండి ఎందుకంటే మనం ఒక తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొచ్చి ఉన్నాం కదా మన బ్యాగ్లో లో పెట్టుకుని సడన్ గా మన చుట్టము స్నేహితుడు వచ్చాడు గుర్తు వచ్చేస్తుంది వెంటనే మనం తీసి ఇచ్చాము అనుకోండి ఆ రోజు మన సంకల్పం లేదు అక్కడ కానీ భగవత్ సంకల్పం అంటాం అక్కడ ఎందుకంటే భగవంతుని సంకల్పం ఉంది కాబట్టి వీళ్ళు అనుకోకుండా రావడం మనం అనుకోకుండా మన దగ్గర ప్రసాదం ఉండి ఉండడం అది వెంటనే వాళ్ళకి ఇవ్వాలన్న సంకల్పం కూడా కలగడం అప్పటికప్పుడే ఒక గంట ముందు ఉండదు ఒక ఐదు నిమిషాలు ముందు కూడా ఉండదు మనకి సడన్గా మనం అంటాం అనమాట అరే రే ఆగండి ఒక్క క్షణం మన ఇంట్లో నిన్ననే వచ్చిన ప్రసాదం ఉంది తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకెళ్ళండి అంటాం అబ్బా మీరు ఎంత వాళ్ళండి మాకు ఇచ్చారండి లేదండి నేను అసలు అనుకోలేదు భగవత్ సంకల్పం అలా ఉంది మీకు వచ్చింది చూడండి అది మీ ప్రాప్తం అంటాం అనమాట మీకు వచ్చిన ప్రాప్తం మీకు ఉంది కనుక వచ్చింది అంటాం ఈ మాటల దొరిలేనప్పుడు కూడా చూడండి బాగా గమనించండి పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడుతుంటే మనం అక్కడ గ్రహించేయాలన్నమాట అప్పుడు మనకి తెలుస్తుంది మనం ఇంకోళ్ళకి కూడా చెప్పగలుగుతాం అనమాట అది